పిల్లలు, గత పాఠంలో మనం రకరకాల ఆకృతులతో చేసిన టైల్స్ యొక్క ప్యాటర్న్స్ గురించి తెలుసుకున్నాం. ఈ పాఠంలో మరిన్ని చక్కటి ఉదాహరణలతో ఇంకా నేర్చుకుందాం. షేర్ఖాన్, చందా మరియు బబ్బన్ అప్పు యొక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్ళారు. అప్పు నేలపై ఉన్న టైల్స్తో చేసిన ఆకృతిని చూసి వారు అనుకున్నారు, వాళ్ల వాళ్ల ఇళ్లల్లో కూడా ఈ టైల్స్ను ఉపయోగించి అందమైన ఆకృతులు చేయాలి అని. పార్టీ ముగిసిన తరువాత అందరూ కూడా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు చందా బజారు నుంచి ఇటువంటి రకరకాల టైల్స్ని ఖరీదు చేశాడు. దుకాణదారుడు చందాతో ఏమన్నాడంటే, ఈ ఆకృతి యొక్క పలకలను ఉపయోగించి ఈ రకమైన డిజైన్ చేయవచ్చు అని. కానీ చందా ఈ ఆకృతిని చేయలేకపోయింది. మరి పిల్లలు, ఈ ఆకృతుల టైల్స్ని ఉపయోగించి ఈ డిజైన్ చేయడంలో చందాకి సహాయపడతారా? అవును, మనం ఈ విధంగా ఈ టైల్స్ని తిప్పుతూ మరియు కలుపుతూ ఈ డిజైన్ని పూర్తి చేయగలం. చందా తన నేల యొక్క కొత్త డిజైన్ చూసి చాలా సంతోషపడింది. రండి చూద్దాం, షేర్ఖాన్ ఏం చేస్తున్నాడు. షేర్ఖాన్ తన ఇంటి మూడు గోడలపై ఈ రకమైన డిజైన్ చేశాడు. పిల్లలు, షేర్ఖాన్ ఈ మూడు టైల్స్లో ఏ పలక ఏ డిజైన్ కొరకు ఉపయోగించాడో మీరేమైనా చెప్పగలరా? చాలా బాగా చెప్పారు పిల్లలు, మీరు దీన్ని సరిగ్గా గుర్తించారు. చందా మరియు షేర్ఖాన్ల ఇళ్ళు చాలా అందంగా కనిపిస్తున్నాయి. రండి చూద్దాం బబ్బన్ యొక్క పరిస్థితి ఏంటో. అయ్యో, ఇదేమిటి, బబ్బన్ కేవలం సగం గోడపైన ప్యాటర్న్ తయారు చేసి పడుకున్నాడు. పిల్లలు, ఈ ప్యాటర్న్ పూర్తి చేసి బబ్బన్కి సహాయం చేయగలరా? అద్భుతం పిల్లలు, మీరు దీన్ని చాలా సరిగ్గా పూర్తి చేశారు. బబ్బన్ మేలుకున్నాడు చూడండి. బబ్బన్ తన అందమైన గోడను చూసి ఎంత సంతోషంగా ఉన్నాడో. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో మనం రకరకాల ఆకృతులతో తయారు చేసిన టైల్స్ యొక్క ప్యాటర్న్లను కొన్ని ఉదాహరణలతో చూశాం.